Welcome to ALO TV. Pranantaka virus mahammari sampannula vennulo vanuku puttistondi. Eppudu etuvaipu nunchi virus attack chestundonani kondaru dhanikulu hadalipothunnaru. Pranalu arachetulo pattukoni untamo potamo ani tension padutunnaru. Samanyula paristhiti pakkana pedite sampannulu mari ekkuvaga bayapadutunnaru. Ee bhayame corporate aspatrulaku kasulu kurpistunnadi. Bedla booking vanti offerlato sampannulaku valavestunnayi. Corona bayam kammestunna nepadyamlo kondaru sampannulu కూడా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ఆఫర్లను క్యాష్ చేసుకుంటూ ముందే బెడ్లను బుక్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 2500 బెడ్లున్నాయి. బెడ్లు లేవనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. పలువురు బెడ్లు దొరక్క చనిపోయారన్న వార్తలు వింటున్న బడాబాబులు ముందే అలర్ట్ అవుతున్నారు. తమకు ఒకవేళ కరోనా వస్తే సమయానికి బెడ్ దొరకదు కాబట్టి 5 లక్షలు అడ్వాన్స్ చెల్లించి బెడ్లను బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి బంజారా హిల్స్ ప్రాంతాల్లోని పలు ఆసుపత్రుల్లో ఈ తరహా ఆఫర్లు ఉన్నట్టు సమాచారం. అలాంటి వాళ్లకు నిజంగా పాజిటివ్ వచ్చిన 20 నుండి 25 లక్షలు బిల్ వేసినా పెద్దగా పట్టింపు లేకపోవడంతో పెద్దలకే ఫస్ట్ చాయిస్ అంటున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. ఇక కాసుల కక్కుర్తిలో పడ్డ ప్రైవేట్ ఆసుపత్రులు సామాన్యులకు మాత్రం నో బెడ్ అంటున్నాయి. ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులను కట్టడి చేయకపోవడం వారిది ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఆసుపత్రిలో బెడ్ ఖాళీగా ఉంటుంది, బయట నో బెడ్స్ అంటారు. బెడ్ లేక వైద్యం అందక ఆసుపత్రి ముందు ప్రాణాలు కోల్పోయిన కనికరం లేనట్లుగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కావాల్సింది డబ్బు, అందుకే డబ్బున్న వాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాయి. పైసలు లేని వాళ్ళు మాత్రం పాట్లు పడాల్సిందే.